చందుర్తి మండల కేంద్రంలోని ఎస్ఎస్ 18 ట్రాన్స్ఫార్మర్ ఎస్ఎస్ 34 ఇంప్రూవ్‌మెంట్ వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ను 6 లక్షలతో ప్రారంభోత్సవం చేపట్టారు. ఈ ట్రాన్స్ఫార్మర్ ద్వారా 40 మంది రైతులకు లో వోల్టేజ్ సమస్య పూర్తి స్థాయిలో నెరవేరుతుందని చందుర్తి మండలంలోని రైతులు గాని గృహ వినియోగదారులు గాని ఎలాంటి సమస్యలు తలెత్తకుండా త్వరితగతిన సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిరికొండ శ్రీనివాస్, పులి సత్యం, చిరం తిరుపతి, ఉప సర్పంచ్ మేడిశెట్టి రాజు, లింగాల మల్లయ్య, కుమ్మరి మల్లయ్య, మాజీ సర్పంచ్ మల్లేశం, మర్త గంగాధర్, లోలపు శేఖర్ వార్డు సభ్యులు రైతులు పాల్గొన్నారు. ఈ రోజు చందుర్తిలో చందుర్తి డైరెక్టర్ అలా రమేష్ గారికి కృతజ్ఞతలు. మాకు మేమందరం రైతులం ఒక 20 మందిని కలిసి 20 మంది కాదు 40 మంది దాకా అవుతాము. 40 మంది ఒక ట్రాన్స్ఫార్మర్ నా లోటు ఎక్కువ పడుతుందని చెప్పి అనందరం కలిసిపోయి ఆయనకు విన్నపం చేస్తే ఇమ్మీడియట్లా ఒక 2 నెలలనే మాకు ట్రాన్స్ఫార్మర్ వేయడం జరిగింది. పైనకు అలా సిబ్బందికి కృతజ్ఞతలు. మా చందుర్తి గ్రామంలో బస్ స్టాండ్ ఆవరణలో 63వ హెచ్పిల ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుమూలంగానే అల్లా రమేష్ అన్నకు మా రైతులు చెప్పగానే రమేష్ అన్న తొందరగా దీన్ని స్పందించి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ వేయడం జరిగింది. కంపల్సరీ 24 అవర్స్ లైన్ కావాలి మాకు అక్కడికి. అక్కడ మా వాళ్ళు ఇండ్లు కట్టుకోవడం జరిగింది. కంపల్సరీ అక్కడికి వేయాలని రమేష్ అన్నకు వినిపించుకుంటూ అదేవిధంగా మా గ్రామస్తులు చెప్పినట్టు ఇళ్ళమ్మ నుంచి కట్టదాకా లౌడ్ సైడ్ కట్టదాకా అది కూడా లైన్ వేయాలని కోరుకుంటూ రమేష్ అన్న ఇది అంతా తొందరగా వేస్తే మాకంతా మంచిదని కోరుకుంటున్నాను. ఓకే. వేములవాడ నియోజకవర్గంలో చందుర్తి మండల కేంద్రంలో మరి ఈరోజు ఎస్ఎస్ 18 ఎస్ఎస్ 18 ట్రాన్స్ఫార్మర్కు ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్గా ఎస్ఎస్ 34 ట్రాన్స్ఫార్మర్ను సుమారు 6 లక్షల రూపాయల వ్యయంతో ఈనాడు నిర్మాణం పూర్తి చేసుకొని మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ రైతులకు మరి రైతాంగానికి ఎటువంటి లో వోల్టేజ్ సమస్య ఉండదని చెప్పిన కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి మరి డిష్ రాజస్వామి వారి బృందం ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం మొత్తం మరి నా దృష్టికి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ చాలా ప్రాబ్లం ఉన్నది. మరి ట్రాన్స్ఫార్మర్తో లో వోల్టేజ్తో పాటు మరి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మోటార్లు కాలి లేబర్ లేకపోవడం మరి వివిధ వేరే రాష్ట్రాల నుంచి మనకు లేబర్ రావాలి కాబట్టి ఆ లేబర్ రాకపోవడం దాంతోపాటు మెటీరియల్ పోల్స్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలో కూడా వేరే రాష్ట్రంలో లేబర్ ఉంటారు కాబట్టి ఆ పోల్స్ మ్యానుఫ్యాక్చర్ కూడా జరగలేదు. మెటీరియల్ కూడా ఇబ్బంది ఉన్నటువంటి సందర్భంలో ఆ పోల్స్ వేయలేదు. ఈ దసరా తర్వాత ఇక్కడెక్కడెక్కడైతే రైతాంగానికి మరి లూజ్ లైన్ ఉన్నట్టయితే నాకు కానీ ఏ కానీ వాట్సాప్ ద్వారా రైతు పేరు ఊరు పేరు పెట్టి నాకు పంపిస్తే రానున్న కొద్ది రోజుల లోపల కూడా రైతాంగానికి ఎక్కడ కూడా మరి లూజ్ లైన్ కానీ మిడిల్ పోల్ కానీ రస్టెడ్ పోల్ కానీ డ్యామేజ్ పోల్ కానీ ఎటువంటి సమస్య లేకుండా చేస్తానని చెప్పి సభాముఖం తెలియజేసుకుంటూ మరి ఈనాటి కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి సిరికొండ శ్రీనివాస్ గారు, చిరం తిరుపతి గారు, అదేవిధంగా డిష్ రాజస్వామి, లింగాల మల్లయ్య గారు, కుమ్మరి మల్లయ్య గారు, మాజీ సర్పంచ్ మల్లయ్య గారు, మార్త గంగాధర్ గారు, మరి వార్డు సభ్యులు, మా సెస్ సిబ్బంది, పాత్రికేయ మిత్రులు, మరి చందుర్తిలో ముఖ్యంగా మరి గంట ఆలస్యమైనప్పటికీ కూడా మరి ఇక్కడ విచ్చేసినటువంటి మరి రైతాంగానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.